కర్ణుడు లేని భారతం, కరివేపాకు లేని కూర ఒకటేనని అంటారు మన పెద్దలు. అలాగే కరివేపాకే కదా అంటూ చిన్న చూపు చూసేవారు ఇప్పుడు ఆలోచనలా పడక తప్పదు. కూరైనా, సాంబారైనా, ఉప్మా అయినా, రసం దేనిలోనైనా సరే కరివేపాకు వేస్తే వచ్చే రుచే వేరు. అందుకే ప్రతి కూరలోనూ కరివేపాకు వేస్తుంటాం. ఈ ఆకు వేయడం వల్ల కూరలకు మంచి రుచి వాసన వస్తాయి. అయితే కూరల్లో లేదా ఇతర ఏ ఆహార పదార్థాల్లో ఉన్న కరివేపాకును అయినా చాలామంది తినరు, పక్కన పెట్టేస్తారు. కానీ ఇప్పుడు చెప్పబోయే లాభాలు చదివితే కరివేపాకును వదిలిపెట్టకుండా తింటారు. ప్రతిరోజు ఉదయాన్నే పరగడుపున 10 కరివేపాకు ఆకులను తింటే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. రక్తహీనత సమస్య ఉన్నవారు నిత్యం 10 కరివేపాకులను తింటే రక్తం బాగా పెరుగుతుంది, హిమోగ్లోబిన్ స్థాయిలో వృద్ధి అవుతాయి, రక్త సరఫరా కూడా మెరుగుపడుతుంది. నిత్యం ఉదయాన్నే కరివేపాకు ఆకులను తింటే మధుమేహం కొద్ది రోజుల్లోనే పూర్తిగా అదుపులోకి వస్తుంది. టైప్ 1, టైప్ 2 లాంటి ఎలాంటి డయాబెటీస్ అయినా తగ్గేందుకు అవకాశం ఉంటుంది. మధుమేహ వ్యాధి గ్రస్తుల రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలు తగ్గుతాయి. మద్యం బాబు, మాంసాహారం అధికంగా ఆరగించే వారికి సహజంగానే కాలేయ సమస్యలు వస్తాయి. అయితే నిత్యం కరివేపాకు ఆకులను తింటుంటే లివర్ శుభ్రమవుతుంది, లివర్లో ఉండే విష పదార్థాలు బయటకెళ్ళిపోతాయి. కరివేపాకు తినడం వల్ల జీర్ణ సమస్యలు పోతాయి, తీసుకున్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది, గ్యాస్, అసిడిటీ, మలబద్ధకం ఉండవు, డయేరియా సమస్య తొలగిపోతుంది, నీళ్ళ విరేచనాలు ఆగుతాయి, వెంట్రుకలు చక్కగా పెరుగుతాయి, నల్లగా మారుతాయి, చుండ్రుపోతుంది. నేత్ర సమస్యలకు ఇది ఒక చక్కటి ఔషధం, శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, కరివేపాకు తినడం స్టార్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.